అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను మీ చక్రి. మన ఛానల్ చక్రీస్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు నేను నా యూఫోబియాస్ కలెక్షన్లోంచి ఒక అందమైన యూఫోబియాని మీకు చూపిస్తున్నాను. దీని పేరు యూఫోబియా ఎరిగ్నోసా. దీన్ని మినియేచర్ సగరు అని కూడా పిలుస్తారు. ఈ సక్యులెంట్ ప్లాంట్ సౌత్ ఆఫ్రికా దేశానికి చెందింది. ఇది స్పర్జ్ ఫ్యామిలీ అయిన యూఫోబేషియా అనే కోవలోకి వచ్చే మొక్క. ఇది చాలా పొట్టిగా పెరుగుతుంది. అయితే ఇది ఎక్కువగా రాతి నేలల్లో పెరుగుతుంది. దీనికి బ్లూయిష్ గ్రే కలర్లో కొమ్మలుంటాయి. అయితే ఈ మొక్క ప్రత్యేకత ఏంటంటే దీనికి ఆకులు ఉండవు. ఆకులు లేకుండా ఊరికే అట్లా కొమ్మల్లాగా ఉండి చాలా పొట్టిగా పెరుగుతూ చాలా చూడటానికి ఆకర్షణీయంగా ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా, డెకరేటివ్ ప్లాంట్ లాగా ఉండటం ఈ మొక్క యొక్క ప్రత్యేకత. అయితే ఈ మొక్క యూఫోబియా షింజి అని ఇంకొక వెరైటీ ఉంది. ఆ వెరైటీకి దగ్గరగా ఉంటుంది. గబుక్కున ఒకేసారి చూడగానే యూఫోబియా షింజి, యూఫోబియా ఎరిగ్నోసా రెండిట్లో ఏది అనేది గబుక్కున పోల్చుకోలేని విధంగా ఉంటుంది. కానీ బాగా అలవాటు అయిన వాళ్ళకి, పెంచుకునే కలెక్టర్స్కి చూడగానే ఏ మొక్క ఏంటి అనేది అర్థమైపోతుంది అనమాట. నేను యూఫోబియా షింజి గురించి కూడా ఒక వీడియో చేస్తాను. చేసినప్పుడు మీరు ఆ వీడియోని ఈ వీడియోని కంపేర్ చేసుకుంటే మీకు రెండింటికి ఉన్న వ్యత్యాసం బాగా ఈజీగా తెలిసిపోతుంది అనమాట. అయితే ఇప్పుడు మనం యూఫోబియా ఎరిగ్నోసా గురించి మాట్లాడుకుందాం. ఈ మొక్క దగ్గరగా 12 నుంచి 18 అంగుళాల వరకు ఎత్తు పెరుగుతుంది. అంతకుమించి పెరగదు. అయితే దీనికి చుట్టూ ఆఫ్సైడ్స్ వచ్చేసి పిలకల్లాగా వచ్చేసి కుండి అంతా విస్తరించుకోవటం ఈ మొక్క యొక్క ప్రత్యేకత. ఎత్తు తక్కువతో కుండి అంతా విస్తరించి చూడటానికి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా ఉంటుందన్నమాట. దీనికి బ్రైట్ ఎల్లో కలర్లో చిన్న చిన్న పూలు వచ్చి అవి కూడా చూడటానికి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే ఇక దీని పేరు విషయానికి వస్తే ఇది అన్ని యూఫోబియాస్ లాగానే పెంచడం చాలా చాలా తేలిక. దీనికల్లా ఒకటేనండి, మనం కేర్ ఎక్కువ తీసుకోకుండా దాన్ని అట్లా అది బాగా ఎస్టాబ్లిష్ అయ్యేదాకా, అంటే మన వాతావరణానికి తట్టుకునేదాకా మనం దాన్ని కాపాడితే, ఇక ఆ తర్వాత నుంచి మనం దాన్ని చూడకుండా వదిలేస్తే అది దాని అంతటా అదే పెరుగుతుంది. నీళ్లు కూడా దీనికి చాలా తక్కువ కావాలి. ఎంత తక్కువ ఇస్తే అంత మంచిది. అది మామూలుగా ఏ క్యాక్టస్ అండ్ సక్లింట్స్ మిక్స్లో అయినా మనం పెట్టుకోవచ్చు దీన్ని. అయితే నేనేం చేశానంటే ఇది న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో, బయట వాతావరణంలో ఇది పెరిగేటప్పుడు, ఇది రాతి నేలల్లో పెరిగే మొక్క అయినందువల్ల నేను దీనికి నాన్ ఆర్గానిక్ సబ్స్ట్రేట్ అయిన సిండర్ మిక్స్లో పెట్టానమాట. అంటే బయట ఎలా అయితే అది పెరుగుతుందో ఆ వాతావరణం దీనికి కల్పించడానికి అని చెప్పి నేను సిండర్ మిక్స్లో పెట్టాను. కానీ మామూలు ఏ క్యాక్టస్ అండ్ సక్లింట్ మిక్స్లో అయినా ఈ మొక్కను పెట్టి చక్కగా పెంచుకోవచ్చు. అయితే ఈ మొక్కకి బాగా సన్లైట్ ఎక్కువ ఇష్టపడే మొక్క ఇది. మన సౌత్ ఇండియన్ సమ్మర్స్ కూడా మనం డైరెక్ట్గా సన్లో పెట్టేసుకోవచ్చు. అవుట్డోర్స్లో పెంచుకునేటైతే సమ్మర్లో కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుంది. అంటే లైట్గా దానికి కనుక మనకు మొక్క కొంచెం తేడా వస్తుంది అనుకుంటే మనం దాన్ని కొంచెం షేడ్లోకి మూవ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది బయట సన్లైట్లో ఎంత చక్కగా పెరుగుతుందంటే దీని ఆ స్టెమ్స్లో దీని దాని గ్లో ఉంటుంది. అది చాలా చక్కగా బ్లూయిష్ కలర్లోకి వచ్చి మెరుపుతో కూడి చాలా అందంగా ఉంటుంది. అయితే ఈ మొక్కను ఇండోర్లో కూడా పెంచుకోవచ్చు. కానీ ఇండోర్లో పెంచిన మొక్కకి బయట సన్లైట్లో ఉన్న మొక్కకు ఉన్నంత గ్లో కానీ ఆ కలర్ కానీ అంత అందంగా కనిపించదు. కానీ ఇండోర్స్లో, బయట అవుట్డోర్స్ అవకాశం లేని వాళ్ళు ఇండోర్స్లో అయినా పెంచుకోవచ్చు. అలా పెంచుకునేవాళ్ళు బ్రైట్ లైట్ స్పాట్ చూసి పెట్టుకోవాలి. అంటే పడమర వైపు విండోస్ ఉంటాయి కదా, అక్కడ పెట్టుకుంటే ఏంటంటే ఎండ ఎక్కువ తగులుతుంది కాబట్టి కొంచెం బయట దాని మీద కన్నా నయంగా చక్కగా పెరుగుతుంది ఇది. దీనికి నీళ్లు మాత్రం వారానికి ఒకసారి లేకపోతే 10 రోజులకు ఒకసారి ఇచ్చినా పర్లేదు. మామూలుగా ఇళ్లలో పెంచుకునే వాళ్ళు అయితే 15 రోజులకు ఒకసారి ఇచ్చినా సరే ఇబ్బంది ఏమీ ఉండదు. ఇది చాలా చక్కగా మన వాతావరణానికి సెట్ అయిపోయి పెరిగే మొక్క. ఇది నేనేంటంటే నా మొక్కని పాలీకార్బోనేట్ షీట్లోనే పెంచుతున్నాను అనమాట. ఈ మొక్కకి ఫ్లవర్స్ వచ్చే సీజన్ జూన్ నుంచి ఫిబ్రవరి దాకా, అంటే మన వింటర్ నుంచి స్ప్రింగ్ దాకా పూలు వస్తాయి అనమాట. ఈ మొక్కకి పూలు వచ్చినప్పుడు అసలు రెండు కళ్ళు చాలవండి, అంత అందంగా ఉంటుంది ఈ మొక్క. పూలు వచ్చిన తర్వాత కూడా నేను మీకు ఒక వీడియో తీసి చూపిస్తాను, అప్లోడ్ చేస్తాను, మీరు అది చూడొచ్చు. ఈ మొక్కని పెంచడం చాలా చాలా తేలికండి, ఎవరైనా పెంచుకోవచ్చు. అయితే ఈ మొక్క ఎక్కువ తడిలో ఉండలేదు. ఏమాత్రం నీరు కింద నిల్వ ఉన్నట్టున్నా త్వరగా చచ్చిపోతుంది అనమాట. చాలా డెలికేట్ ఆ విషయంగా మాత్రం. ఇది ఎంత నీరు తక్కువైనా ఇది తట్టుకోగలదు. కానీ అంటే 15 రోజులకి 4 రోజులకు ఒకసారి నీళ్లు పోసినా మీరు మొక్క ఏమీ కాదు. కానీ నీరు ఏమాత్రం కొంచెం నిల్వ ఉంటే 2 డేస్లోనే మీకు ఈ ప్లాంట్ చచ్చిపోతుంది అనమాట.
అదొక్క విషయంగా చూసుకుంటే చాలా చక్కగా ఈజీగా పెంచుకోదగిన అందమైన మొక్క అండి ఇది. ఇది సౌత్ ఆఫ్రికాకి చెందిన మొక్క అన్నమాట. ఇది మనకి ఇండోనేషియాలో కానీ థాయిలాండ్లో కానీ ఇట్లా ఏ కంట్రీస్లో అయినా సరే ఇది ఈజీగా అవైలబుల్లో ఉంటుంది మనకి. ఇండియాలో కూడా నార్త్ ఇండియా సైడ్లో అయితే అవైలబుల్ ఉంది కానీ మన సౌత్ ఇండియా సైడ్లో అవైలబిలిటీ లేదన్నమాట ఈ మొక్క. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను మళ్ళీ మళ్ళీ మరిన్ని వీడియోస్తో ముందుకు వస్తాను, అప్పుడు దాకా ఉంటానండి. అందరికీ నమస్కారం.